హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి FA3 యొక్క సిలబస్ అయితే అనౌన్స్ చేశాడు. ఆ FA3 సిలబస్ అయితే మీకు తెలియజేయడానికి వచ్చాను. సో క్లాస్లోనికి వెళ్లే ముందు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ తెలుగుకి సంబంధించి FA3 సిలబస్ ఏమిటి అంటే, ఫస్ట్ లెసన్ సందేశం, సెకండ్ వచ్చేసి సంస్కరణ. ఈ 2 లెసన్స్ నుండి మనకి FA3 అనేది ఇవ్వడం జరుగుతుంది, సందేశం మరియు సంస్కరణ. అదేవిధంగా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిందీ. హిందీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, త్యోహారం ఒక దేశ మైంసేనేమా హ అనేది ఒక లెసన్ ఉంది, అనే ఒక లెసన్ ఉంది. ఈ లెసన్ నుండి మనకి FA3 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మనకి యూనిట్ ఫోర్ నుండి ఓన్లీ బి అండ్ సి రీడింగ్ చదువుకుంటే సరిపోతుందమ్మా. ఇందులో ఏ రీడింగ్ మరి మీరు చదవలసినటువంటి పని లేదు, బి అండ్ సి రీడింగ్ మాత్రమే చదువుకోవాలి. ఇది ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ఏంటి ఇచ్చాడు అంటే, సిలబస్లో ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనేది చెప్పేసి ఒకటి, అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అనే చెప్పేసి ఈ లెసన్. ఈ 2 లెసన్స్ అయితే మనకి FA3కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2 లెసన్స్ మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే అంటే FA3 అనేది బాగా రాయగలరు. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి, ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, మన ఛానల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రతి అంటే మీకు ఫార్మేటివ్ 3కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు SA2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరే విధంగా చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మందికి ఛానల్లో రీచ్ అయితే అన్ని ఎక్కువ వీడియోస్ నేనైతే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులోకి వచ్చేసి మ్యాథ్స్ తర్వాత సైన్స్. సైన్స్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించి సిలబస్ ఏమిటి అంటే, చూడండి ఇక్కడ మెటల్ అండ్ నాన్ మెటల్స్ ఒకటి, అదేవిధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేస్. ఈ 2 లెసన్స్ నుండి మనకి ఫిజిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం బయాలజీ చూసినట్లయితే, ఇక్కడ బయాలజీ నుండి కూడా మనకి ఒక 2 లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2-3 లెసన్స్ చూడండమ్మా. ఇక్కడ బయాలజీ నుండి మనకి ఏ లెసన్స్ ఇచ్చాడు అనేది మనం చూసుకున్నట్లయితే, అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ 6th లెసన్, అలాగే బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్సర్వేషన్ అనేది ఇక్కడ మనకి బయాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది 6th లెసన్ అంటమ్మా, ఇది ఒక లెసన్. ఈ 2 లెసన్స్ అనేవి మనకి ఇక్కడ బయాలజీ నుండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ సోషల్ స్టడీస్కి సంబంధించి మనకి 9th లెసన్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, అదేవిధంగా 8th లెసన్ ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ ఒకటి. ఈ 2 లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 లెసన్స్తో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ టీచర్స్ని అడిగి తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్కి సంబంధించి అయితే మనం ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. FA3కి సంబంధించి చేస్తాము, అదేవిధంగా SA2కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్తో చేస్తాము. మరి అది విత్ సొల్యూషన్స్తో చేయాలి అంటే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, మన వీడియోస్ ఎక్కువ మంది చూడాలి. అలా చూడాలంటే మీ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే, మీ యొక్క వాట్సాప్ స్టేటస్లుగా మీరు చూసినటువంటి ఈ వీడియో లింక్ని పెట్టండి. అదేవిధంగా మీ వద్ద ఉన్నటువంటి గ్రూప్స్లో ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో అలా మీరు చేసినట్లయితే ఎక్కువ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజుటి క్లాస్. ఈ క్లాస్ మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ సిలబస్. అదేవిధంగా మరింత విలువైన సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్.